డాక్టర్ గారు, మా అక్కయ్య వయసు 32 సంవత్సరాలు. తనకు 10 రోజుల క్రితం వ్యాక్సిన్ వేయించాము. వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజు నుంచి తనకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. అంతేకాకుండా వాంతులు కూడా అయ్యాయి. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే మందులు ఇచ్చారు, వాడుతున్నాము. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మా అక్కకు వామిటింగ్స్ అవ్వటానికి కారణాలు ఏమైంటాయి? రెండవ డోసు సమయంలో కూడా ఇలాగే అవుతుందా? మా అక్క ఆరోగ్యం పట్ల మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ వ్యాక్సిన్ అనేవి మామూలుగా ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా చాలామందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ అవి టెంపరీగానే కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. మీ చెప్పినట్టుగా తలనొప్పి రావడము, ఒకలాంటి బాడీ పెయిన్స్, ఇవన్నీ కూడా ఒక 3-4 డేస్లోనూ మ్యాక్సిమం 5 డేస్లో తగ్గిపోతాయి ఖచ్చితంగా. వీటి వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే మనం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఒక వైరస్ పార్టికల్ ఆల్మోస్ట్ మనకు కోవిడ్ లాంటి వైరస్ పార్టికల్ సిమిలర్గా ఉండేది బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఒకలాంటి మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఏది ఉందో, రోగ నిరోధక శక్తి ఒకటి డెవలప్ అయ్యి వాటితో ఫైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కొంత ఈ బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కూడా కొన్ని రోజుల్లో ఉండి తగ్గిపోతుంటాయి. మీరు గమనిస్తే చాలామందికి ఏమి ఇబ్బంది కూడా ఉండదు. ఇంజెక్షన్ సైట్ దగ్గర పెయిన్ ఉంటుంది, కొంతమందికి లో గ్రేడ్ ఫీవర్ లాగా వస్తుంది. ఏదేమైనా కంగారు పడద్దు. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఇటువంటి సహజంగానే ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బందిగా అనిపిస్తే డాక్టర్ని దగ్గర సలహా తీసుకోండి, వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. అండ్ మెయిన్ ఏంటంటే సెకండ్ డోస్ కూడా తీసుకోవాలి, యాజ్ పర్ షెడ్యూలే తీసుకోండి. ఖచ్చితంగా అది మంచిదే, యాంటీబాడీస్ అనేవి ఫామ్ కావాలి. సో ఇది ఒక నేచురల్ ప్రాసెస్గా ఒక వ్యాక్సిన్ తీసుకుంటే మనకు యాంటీబాడీస్ ఫామ్ అయ్యే టైంకి 1-2-3 వీక్స్ పడుతుంది. ఆ ముందు వ్యాక్సిన్ లోపల ఎంటర్ అయినప్పుడు ఆ వైరస్ కానీ పార్టికల్ కానీ వ్యాక్సిన్ ద్వారా ఖచ్చితంగా బాడీలో చేంజెస్ వస్తాయి. అవి ఓన్లీ షార్ట్ పీరియడే, టెంపరీగానే ఉంటాయి. అదని చెప్పేసి మనం వ్యాక్సిన్ తీసుకోకుండా ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఈ వ్యాక్సిన్ మీకు ఒకవేళ మరీ ఇబ్బందిగా ఉండి చాలా హై గ్రేడ్ ఫీవర్, చాలా విపరీతమైన ప్రాబ్లం వస్తే మాత్రం డాక్టర్ సలహా మీరు కూడా ఒకసారి తీసుకోండి. బట్ సెకండ్ డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోవడం మంచిది. తద్వారానే మీకు కంప్లీట్ ప్రొటెక్షను అనేది ఉంటుంది. అట్లీస్ట్ మనకు ఈ 2 డోసు అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎటువంటి సందేహాలు కానీ భయపడాల్సిన అవసరం ఉండదు. మీరు ఒకసారి మరీ ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ని సంప్రదించండి.